निकल लो। भारतीय जनता पार्टी नरेंद्र मोदी नायकत्व में डबल इंजन सरकार ने एर्पाटु चेयडमे आंध्र प्रदेश प्रधानमैनटुवंटि लक्ष्यंगा आंध्र प्रदेश भारतीय जनता पार्टी मुंदुकु वेळ्तुंदि। ఈ రాష్ట్రంలో కుటుంబ పరిపాలన మూలంగా కుటుంబ రాజకీయాలకు అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం మూలంగా రాష్ట్ర అభివృద్ధి తీవ్రమైనటువంటి విఘాతం అవినీతి తారాస్థాయిలోకి వెళ్ళడం ఎల్ల వేళ అధికారంలో ఉండాలనేటువంటి లక్ష్యం ప్రభుత్వం తన్ని వ్యతిరేకించే వాళ్ళని అధికార బలంతో అడిచివేయడం ఈ కుటుంబ పరిపాలనలో ప్రధానంగా ఒక అంశంగా మారిపోయింది। आंध्र राष्ट्र एक्कड़ा पोर्ट निर्माण लेदु, मचिलीपट्नंलो लेदु, नेल्लूरुलो लेदु, ओंगोलुलो लेदु, श्रीकाकुळंलो लेदु, अनेकमैन चोट्ल पोर्ट्लु कट्टडानिकि अवकाशं उन्नप्पटिकी कूडा एक्कड़ा पोर्ट्लु कट्टे परिस्थिति लेदु। ఈ సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులకు మినీ బెర్త్స్ కట్టాలి 14 నుంచి స్కీమ్ ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ 60-40 రేషియోలో 500 కోట్లు ప్రతి చోట బెర్తలు కట్టమని ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగించే పరిస్థితిలో లేదు। రాష్ట్ర ప్రభుత్వం मत्स्य संक्षेम शाख बडजेट 150 కోట్లు ఒక బెర్త్ కట్టాలంటే 500 కోట్లలో 5 నాలుగు 200 కోట్లు వీళ్ళు పెట్టాలి వాడి బడ్జెట్ 150 కోట్లు ఒక బెర్త్ కట్టాలంటే 200 కోట్లు పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థితి లేదు వాళ్ళ రాష్ట్రంలో నబార్డ్ నుంచి అప్పు తెచ్చుకొని కేంద్రం ఇస్తున్న డబ్బులు నబార్డ్ అప్పుతో ఆ బెర్తులు నత్త నడక నడుస్తున్నాయి। పోర్ట్లు లేవు, హార్బర్స్ లేవు, వాట్లే ఏ విధంగా మత్స్యకారులు ముందుకు వెళ్తారు? ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల కుటుంబాలు ఉన్నటువంటి మత్స్యకారులు ఒక పోర్ట్ ఇస్తే ఒక ఎయిర్‌పోర్ట్ ఉంటే ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోవడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో అలానే కేంద్రం సాగర్మాల పేరుతో 5 లక్షల కోట్లతో రోడ్ లేడర్స్ సిద్ధపడింది। మీరు పోర్ట్లు కట్టే పరిస్థితి లేదు, సముద్ర తీర ప్రాంతంలో 5 లక్షల కోట్లతో రోడ్లు వేయాలని కేంద్రం ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రైల్వేలకు 70 కోట్లతో అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నడిపుడి అలానే కాళహస్తి దాని సంబంధించిన రేషియోడ సంబంధించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం మూలంగా ఆగిపోవడం ఈ విధంగా అభివృద్ధి అనే దానికి ఆమడ దూరంలో ఉండడం మనం 14 వరకు హైదరాబాద్ తో కలుసున్నాం। ఈ 13 జిల్లాలో అభివృద్ధి నొచ్చుకోలేదు। ఇప్పటిక అదే స్థితి। ఏ జిల్లాలో మీకు ఏం వచ్చింది చెప్పమన్నండి? ఈ రెండు ప్రభుత్వాలని ఇగో మా జిల్లాలో మేము ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థ ఈ నగరంలో 1000 కోట్లు ఇచ్చాం, ఈ బ్రిడ్జ్ కట్టమని చెప్పాం, ఇది ఎప్పుడు నాయుడు గారు 14లో ఉండంగా ఇచ్చారు, ఇప్పటికట్టే దమ్ము ధైర్యం లేదు ప్రభుత్వానికి,
ట్రాఫిక్ తో సతమతం అవుతున్నారు ఏ రోడ్ లో చాలాలో తెలియనటువంటి పరిస్థితి అడ్మినిస్ట్రేటివ్ సిస్టం అంత దారుణంగా తయారైపోయింది కుటుంబ పరిపాలనలో ఏ మాత్రం ఏమి యొక్క ఈ నగరం డ్రైనేజ్ వ్యవస్థ కాదు అమృతాలో కొళాయిలు రోడ్లు మెయిన్ డ్రైన్స్ పార్కులు జిమ్ములు ఇన్ని ఏర్పాటు చేయడానికి 2000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది స్లమ్ డెవలప్‌మెంట్ పేరున నిధులు ఇవ్వడం జరిగింది స్వచ్ఛ భారత్కి ఈ నగరానికి నిధులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి అంశాలు పోరు యాత్రలో మేము ఏమి ఇచ్చాం బియ్యానికి ఇచ్చే డబ్బు దగ్గర నుంచి వాక్సిన్ దగ్గర నుంచి స్థానికంగా ఇచ్చే నిధుల దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్ దగ్గర నుంచి స్కూల్లో మహిళలకు ప్రత్యేకమైన టాయిలెట్ దగ్గర నుంచి ఇవన్నీ అంశాలు కూడా టాయిలెట్ మెయింటెనెన్స్ ఇచ్చే నిధుల దగ్గర నుంచి ఇవన్నీ అంశాలని ప్రజానీకంలోకి తీసుకువెళ్ళాలి అభివృద్ధిని తీసుకెళ్ళాలి అవినీతి పార్టీల మూలంగా వచ్చేటువంటి ఇబ్బందులు వారికి తెలియజేయాలి అప్పులు చేయడం అవినీతి చేయడం బటన్ నొక్కడం ఈ మూడు తప్ప రూలింగ్ చేయకుండా ట్రేడింగ్ చేయడం మరొక ఆలోచన లేనటువంటి ప్రభుత్వాలు ఇల్లు ఇచ్చాం వెంకయ్యనాయుడు గారు ఉండగా 10 లక్షలు ఇల్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఇల్లు ఇవ్వరే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు పసుపు కుంకాలకు 35,000 కోట్లు ఖర్చు పెట్టాడు ఈయనేమో 2.5 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాను సంక్షేమానికి అంటాడు మోడీ ప్రభుత్వానికి 25 లక్షలు ఇల్లిస్తే అవి కట్టించే పరిస్థితి లేదు ఆయన వేళ కట్టే పరిస్థితి లేదు బియ్యం 41 రూపాయలు కేజీ బియ్యం ఇస్తున్నాం బియ్యానికి ఈ విధంగా రోడ్ల విషయంలో నిర్లక్ష్యం రైతులకి ఈ జిల్లాలో 2000 కోట్లు బకాయి ఉన్నారు రైతులకు బకాయి పెట్టి గిట్టుబాటు ధరకు బియ్యం ధాన్యం కొనకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే ప్రైవేట్ వ్యాపారస్తులకి ధాన్యం అమ్మే విధంగా ప్రయత్నం చేయడం ఇండైరెక్ట్గా దళారి వ్యవస్థను ప్రోత్సహించడం ఈ ప్రభుత్వాల యొక్క ఆలోచన ఇండైరెక్ట్గా దళారి వ్యవస్థను ప్రోత్సహించాలి రైతుకి సరైన సమయంలో సరైన మద్దతు ధర ఇవ్వకుండా ధాన్యానికి డబ్బులు ఇవ్వకుండా దళారి వ్యవస్థను ప్రోత్సహిస్తే వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకోవచ్చు ఈ విధంగా 15-14 ఫైన్ ఆర్ట్స్ నిధులు సర్పంచులకు ఇస్తే గ్రామీణ అభివృద్ధి సక్రమంగా జరగాలని నిధులు ఇస్తే ఆ నిధులు కూడా నిలుపుదల చేయడం ఆ నిధులు కూడా నిలుపుదల చేయడం మూలంగా గ్రామీణ అభివృద్ధి ఆగిపోవడం ఈ విధంగా రైతులకు బకాయిలు సంక్షేమం మోడీ గారు 80 లక్షల మందికి బియ్యం 2 సార్లు 60 లక్షల మందికి సంక్షేమం బియ్యం ఇవ్వడం మూలంగా 70 లక్షల మంది రైతులకి 6,000 రూపాయలు ఇవ్వడం 1 కోటి మంది విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం పెట్టడం 1 కోటి మంది విద్యార్థులకి యూనిఫామ్ ఇవ్వడం 70 లక్షల మంది 50 లక్షల మంది అంగన్వాడీ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఇంటి దగ్గర ఉన్న 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు కానీ బాలింతకు కానీ ప్రెగ్నెంట్ లేడీకి కానీ ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టడం ఈ విధంగా హెల్త్ మిషన్లో 104 వెహికల్స్ ఇవ్వడం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ను ఏర్పాటు చేయడం
अर्बन हेल्थ मिशन लो पट्टणंलो नालु लक्षल पातक वेल इच्ची ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం ఈ విధంగా సంక్షేమం గాని అభివృద్ధి గాని అవినీతి లేని పరిపాలన మోడీతోనే సాధ్యం ఇక్కడ అవినీతి అభివృద్ధి లేని ఈ కుటుంబ పార్టీలు పోలవరం కట్టరు పోలవరం కట్టే పరిస్థితి లేదు క్యాపిటల్ కట్టే పరిస్థితి లేదు ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు కట్టే పరిస్థితి లేదు రాజ్యంలో ప్రాజెక్టులు కట్టే పరిస్థితి లేదు ఇంకా కూడా నిర్వాసితులు ఉన్నారు ఈ రాష్ట్రంలో వీళ్ళందరూ సమస్యలు పరిష్కరించాలంటే అది బీజేపీ తోనే సాధ్యం అది మోడీ ప్రభుత్వం తోటే సాధ్యం సంక్షేమం మా వైపున ఉంది అభివృద్ధి మే చేస్తున్నాం అవినీతి లేని పరిపాలన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో జరుగుతుంది दी आधार कोरी यात्र मरंत समर्थवंत मरंत प्लान यात्र मे निर्वर्तिस्ट यात्र द्वारा इंका प्रजा मध्य को पड़ता डायरेक्ट वारो माटे विधा मे प्रयत्न चस्ता व्यक्त तो यात्रा का चंद्रबाबुना गार बस वाल अबाई रोड जगन मोहन रेड्डी गार గతంలో చేసినట్లుగా అది కాదు ప్రజల దగ్గరికి దగ్గరగా వెళ్ళడం వారికి అంశాలు వివరించి చెప్పడం ఇది భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను అవన్నీ కథనాలు మాత్రమే మా పొత్తు జనంతో మా పొత్తు జనసేనకు లక్ష 60 కోటి 60 లక్షల మందికి బియ్యం ఇస్తుంటంటే 60 లక్షల మందికి 6000 రైతులకు ఇస్తుంటే ఎనభై లక్షల మందికి ఉపాధి హామీ పథకంలో రోజుకు 200 రూపాయలు ఇస్తుంటే మాకు కూడా ఓట్ బ్యాంక్ ఉంది మాకు కూడా లబ్ధిదారులు ఉన్నారు మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాం जन तो पत्त तो जनसेन तो पत्त तो मर एवर तो कुट पार्टी तो मैं पत्त इधर स्पष्ट अभिप्राय निशाखपट नि मरला ఒక రోజు గ్యాప్ ఇచ్చి మరలా కూడా వారు ఈ యొక్క యాత్రలో పాల్గొన్నారు సుజనా చౌదరి గారు పాల్గొన్నారు సీఎం రమేష్ గారు పాల్గొన్నారు అలానే పురంద్రేశ్వర్ గారు పాల్గొన్నారు మీకు ఎవరి మీద కొడ డౌట్ లక్కలేదు బ్రహ్మాండంగా ఉంది ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు గ్రామాల్లో కూడా నేను చేసిన కార్యక్రమాలన్నీ చెప్తుంటే ఎంతో ఆనందంగా ప్రజలు వింటున్నారు మీకు ఎందుకు డౌట్ మేము అంత విశ్వాసంతో ఉంటే ఎవరు పోటి చేయలేదు కదా ఆత్మకూరులో ఎందుకు చేయలేదు వాళ్ళు బలమైన పార్టీలు दम मेमेसा पोटी बदवे आत्मकूर विश्वास उठे पोटी चसा चाव राबो रोज जन तो जनसेन तो पत्त स्पष्ट फैमिल पार्टी तो पत्त उ मुंपड़ना बहिंग सब
अवे मुझे प्रयत्न ऐल बैठक सबल तो एनटीआर पेर मार्च तपने स्पष्ट अभिप्रा अंदर कटे मुझे राष्ट्र अध्यक्ष दिन तीव्र खंड बीजेपी नरेंद्र मोदी प्रभुत्वं अविनीति अने दानी लेकुंडा चेयालने लक्ष्यं तो मुंदुकु वेळ्तुन्नां प्रजलकु अवसरमैन अन्नी कार्यक्रमालु मा प्रभुत्वंलो पार्लमेंट्लो चर्चिंचबडतायि चाला कार्यक्रमालु इप्पुडु जरुगुतुन्नायि मीरंदरू कूडा गमनिस्तुन्नारु ईडीलु वाटि पनि अवि चेसुकुंटू वेळ्तुन्नायि।